మళ్ళీ చెప్పు, ఇప్పుడు చెప్పు. హాయ్ అమ్మా మా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చెప్పు ఛానల్. చెప్పు ఇప్పుడు చెప్పు. హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. ఇండియా వచ్చి 10 డేస్ అవుతుంది కదా, ఇంకా కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే జెట్ లాగ్ సెట్ అవుతుంది. రాత్రిలా తొందరగా మెలకొస్తుండే నిన్న మొన్న 2 గంటలకు 3 గంటలకు అట్లా. ఇంకా ఈరోజు మటుకు పొద్దున 5 గంటలకే మెలకు వచ్చింది. ఇంకా 5 గంటలకు వస్తే ఓకే కదా అనిపించింది ఈరోజు అయితే. ఇంకా ఈరోజు అయితే గుర్తు చేసుకుంటున్నా నేను మా పిల్లల్ని ఎట్లున్నారు, ఏంది, అక్కడ ఉన్నాక ఎట్లుండే, అమెరికాలో ఉన్నాక ఇక్కడికి వచ్చినాక ఎట్లుంది అనేది. ఇండియా నుంచి పేరెంట్స్ అమెరికాకు వస్తారు కదా, అమెరికాకు వచ్చి చాలా మంది టైం పాస్ కాదు మాకు, బోర్ కొడుతుంది, ఉండలేం మేము అని అంటారు. నాకైతే అట్లా ఎప్పుడు కూడా అనిపించలేదు. నాకైతే ఫుల్ టైం పాస్ అవుతుండే అక్కడ ఉన్నప్పుడు. నేను అక్కడ ఉన్నప్పుడు వాకింగ్ చేసి కానీ స్కూల్ దగ్గరికి వెళ్ళడము, పిల్లల్ని పాపను పంపించడము, స్కూల్ నుంచి తీసుకురావడము, అది లేకపోతే అక్కడ ట్రయల్స్ చాలా ఉంటాయి, ట్రయల్స్లలో వాకింగ్ చేస్తుంటే బాగా నేను నాకు బాగా టైం పాస్ అవుతుండే. ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ ఉంది కానీ అది లేకముందు కూడా నాకు ఫుల్ టైం పాస్ అయ్యేది. చాలా మంది పేరెంట్స్ అసలు ఎందుకట్లా అనుకుంటారో నాకేం అర్థం కాదు. నేనైతే ఎట్లా స్పెండ్ చేస్తా, అసలు ఎట్లా టైం పాస్ చేసుకుంటా అనేది చూపించదలుచుకున్నా. నేను రోజంతా ఏం చేస్తా అనేది ఒక రోజుది వీడియో చూపెడదాం అనుకుంటున్నా, చూడండి. పైనుంచి కిందికి వచ్చి పైన బ్రష్ చేసుకొని కిందికి వచ్చి రాగానే ఇంకా వాటర్ తాగేసి టీ పెట్టుకుంటా. టీ పెట్టుకున్న తర్వాత కిచెన్ కొంచెం శుభ్రం చేసుకోవాలి. టీ అందరికీ కామనే కదా, లేవగానే అందరూ టీ పెట్టుకునేది, మాకు కాఫీ అలవాట్లేదు అట్లా. ఇంకా కిచెన్ వరకు అట్లా చీపురుతో తుడుచుకొని ఇంకా వంటకు స్టార్ట్ చేస్తా రోజు. ఇంకా మా అమ్మాయి లోపల వాళ్ళ ఆయనకు బ్రేక్ఫాస్ట్ అంటే లంచ్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తుంటుంది, నేను వంట చేసి ఇవన్నీ చేసే లోపల. వాక్యూమ్ క్లీనర్ అది రోబో ఉంటుంది, రోబో ఆన్ చేస్తానంటారు కానీ ఆ రోబో తిరుగుతుంటే నాకు చిరాకు పుడుతుంది అసలు. అందుకే రోబో ఆన్ చేయని కానీ చీపురుతో 2 నిమిషాలు అయితే దూడిచేస్తా అని చెప్పి దూడిచేస్తా నేను అట్లా. ఇంకా రోజు సొరకాయ కూర ఉండి జొన్నరొట్టె చేద్దాం అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్కి అయితే. ఆ రోజు కూర అయితే చేస్తున్నా, సొరకాయ కూరతోటి జొన్నరొట్టె కాంబినేషన్ అయితే చాలా సూపర్ ఉంటుందండి, నాకైతే చాలా ఇష్టము. ఈ లోపల మా అమ్మాయి పిలిచి దియాన్ లేపకరా పొమ్మా పైన, దియాన్ నా దగ్గరనే పడుకుంటుంది రోజు, దియాన్ లేపకరా అని చెప్తే ఇక నేను వెళ్ళి దియాన్ లేపడానికి అని పైనకి వెళ్తున్నా. చూడండి ఇంకా బచ్చుకున్నది పాపం, టైం అవుతుంది స్కూల్ టైము. పెద్ద ఆమె లేచి తనంతకు తను రెడీ అవుతుంది, ఇంకా ఈమెను మటుకు లేపి రెడీ చేయాలని చెప్పేసి లేపుతున్నా. ముద్దుగా వండుకున్నది, లేపబుద్ధి కాలేదు పాపం తన్ని చూస్తుంటే. లే అచ్చి వెళ్ళింది స్కూల్కి, అక్క పోయింది స్కూల్కి. లే ఇంక లే నాన్న, లే తీయలే, లేవా దా బ్రష్ చేసుకుందరా, లేష్ పాలు తాగవా, టైం అయిందిరా నాన్న, లే. ఆమెను లేపి కిందికి పంపించి ఇంకా నేను బెడ్ సరి చేసి కిందికి వస్తున్నా. ఇక తను వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె లేచి కిందికి వచ్చి. ఇంకా నేను మళ్ళా వంట రూమ్లోకి వెళ్ళి ఇక నా కూర, నా బ్రేక్ఫాస్ట్, నా రొట్టెలు నేను చేసుకుంటున్నా. ఇంకా కూర చూసుకుంటూనే ఇంకా రొట్టెలకు నీళ్లు పెట్టి పిండి తడుక్కొని జొన్న రొట్టెలకు చేసుకుంటున్నా. నేను ఉన్నన్ని రోజులే కదా వాళ్ళకు జొన్న రొట్టెలు చేసేది. మా అమ్మాయికి వస్తాయి కానీ తనకు కొంచెం స్లోగా చేస్తుంది, చాలాసేపు చేయాలంటే బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు అని చెప్పేసి ఇంకా రోజు వాళ్ళకి హడావిడి ఇంకా చేసుకోవడం కుదరదని నేను ఇంక ఎక్కువసార్లే చేస్తున్నా. ఊరికి పోతా ఇంకా అని చెప్పేసి ఇంకా పిండి మిగిలిన పిండి కూడా అయిపోవాలని చెప్పి కూడా చాలాసార్లు చేసి పెట్టిన జొన్న రొట్టెలు అట్లా. చేస్తుంటేనే ఇంకా వేడివేడి రొట్టెలు తినేస్తారు అందరూ. ఇంకా మేము, నాకు కీర్తికి అయితే తర్వాత తింటాము. ఇంకా మా ఆశ్రిత రెడీ అయ్యింది, ఇంకా షూస్ వేసుకుంటుంది. ఇంకా అమ్మమ్మ రా అని పిలుస్తుంది తను, ఇంకా వెళ్తున్నా ఇంకా తనతో పాటు బయటికి. స్కూటీ తీసుకుంటావా?
లేట్గా పోతే టాడీ పడుతుంది అని అంటారు అని చెప్పేసి నేను తొందర చేస్తా దాన్ని. ఇంకా సర్దుతుంది సర్దుతుంది సర్దుతుంది, తీరా బయటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి మర్చిపోతుంది. మళ్ళీ ఒక నాలుగు అడుగులు వేసిందో లేదో మళ్ళీ మాస్క్ పెట్టుకోలేదని మళ్ళీ గుర్తుకొచ్చింది. మళ్ళీ వాళ్ళ అమ్మని పిలిచి మాస్క్ అడిగితే మాస్క్ తెచ్చిచ్చింది. మాస్క్ పెట్టుకొని ఇంకా నాలుగు అడుగులు నడిచిందో లేదో ఇంకా ఈరోజు ఏమో లంచ్ బాక్స్ మర్చిపోయింది. మళ్ళీ లంచ్ బాక్స్ మర్చిపోతే మళ్ళీ వెనక్కొచ్చేసి మళ్ళీ లంచ్ బాక్స్ తీసుకొని మళ్ళీ అవుతుంది. వాళ్ళ అమ్మనే కోపడుతుంది, అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నది మళ్ళీ ఇట్లా చేస్తుందని చెప్పేసి ఇంకా రోజు ఇంక అట్లా అది పోయింది. దాకా దానెంబడే తిరుగుడు అవుతుంది, ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి గబగబా వెళ్తున్నాం స్కూల్ దగ్గరికి. రోడ్డు మీద ఎవ్వరు కనిపిస్తలేరు, పిల్లలందరూ ముందే వెళ్ళిపోయినరు అని చెప్తే ఇంకా ఆమె స్కూటీ మీద ముందే వెళ్ళిపోతుంది. ఇంకా ఆమె కొరకు ఆమెతో పాటు నేను కూడా ఇంకా అక్కడ రోడ్డు ఒకటి క్రాస్ చేసేది ఉంటుంది. స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఒక గార్డు ఉంటారు రోడ్డు క్రాస్ చేపించడానికి. వాళ్ళు ఇంకా ఇక్కడ రోడ్డు ఒకటి క్రాస్ చేపిస్తే తను వెళ్ళిపోతుందని ఆ రోడ్డు క్రాస్ చేసిన దగ్గర వెనక వెళ్ళిపోతాను నేను. తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత దియమ్మ కూడా రెడీ అయిపోయింది. ఇంకా బయటికి వెళ్తున్నాము. ఇంట్లో ఎవరు లేకపోతే మటుకు ఈ అలారం అయితే ఆన్ చేసి వెళ్తాము. అలారం ఆన్ చేసి బయటికి వెళ్తాము. ఎవరన్నా డోర్ ఓపెన్ చేస్తే అలారం మోగుతుంది అన్నట్టు, పెద్ద సైరన్ వస్తుంది. ఇంకా గరాజ్లకు వచ్చేసినా ఇంకా ఈరోజు ఎందుకో దియమ్మకు ఇష్టం లేదు పోవడానికి అని గునుస్తుంది. సరే నేను కూడా వస్తా స్కూల్ దగ్గరికని వెళ్తున్నాము. అయితే ఈ మీద ఆమె బ్లాంకెట్ స్కూల్లో పడుకోవడానికని బ్లాంకెట్ అది బెడ్ అది ఉంటుంది. ఇంకా అది ప్రతి శుక్రవారం ఇంటికి పంపిస్తారు సాటర్డే సండే వాష్ చేయమని. ఇంకా అవన్నీ తీసుకొని స్కూల్కి వెళ్తున్నాం మేము దియమ్మని డ్రాప్ చేసేటందుకు. ఇంకా స్కూల్ వచ్చేసింది. ఇక స్కూల్ దగ్గర దిగమంటే ఇంకా ఏడుస్తుంది. ఇంకా స్కూల్ లోపలికి వెళ్ళాలంటే మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలని చెప్తే నేను మాస్క్ పెట్టుకుంటున్నా. నేను పెట్టుకొని ఆమె కూడా మాస్క్ పెడతా అంటే నేను వద్దు నువ్వు వద్దు మా మమ్మీ పెట్టాలని అంట. మమ్మీ పెట్టాలని అంటే ఇంకా మళ్ళీ వాళ్ళ మమ్మీతోనే మాస్క్ పెట్టించుకున్నది. ఏడుస్తుంది చూడండి. ఇంకా ఒకరోజు బాగానే పోతుంది కానీ ఒకరోజు ఎందుకో ఇట్లా చిరాకు పడుతుంది. అది ఇంకా తనకి ఇష్టం వచ్చిన రోజు మంచిగా అన్నీ తనే రెడీ అయ్యి బాయ్ చెప్పి మంచిగా పోతుంది. ఒక్కొక్క రోజు ఇట్లా చేసి ఇంక ఏడుస్తుంది కింద మీద పడి. అక్కడ డోర్ ఓపెన్ చేయనికే అక్కడ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ప్రెస్ చేస్తేనే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. కోడ్ ప్రెస్ చేస్తుంది మా అమ్మాయి లోపలికి వెళ్ళడానికి. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా క్లాస్ రూమ్లో వదిలిపెట్టాలి ఆమెను. ఇంకా ఏడుపు ఎక్కువ చేసింది. ఇట్లా అట్లే బలవంతంగా లోపల వాళ్ళకి అప్ప చెప్పేసి వెనకి మళ్ళీ చూడకుండా వచ్చేసినాం మేము. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత బాగానే ఉంటుంది. మళ్ళీ వాళ్ళ టీచర్లు ఫోటోలు పంపిస్తారు ఇంటికి ఏం చేస్తుంది అనేది. ఇంకా బయటికి వచ్చిన తర్వాత ఇంకా నేను నడుచుకుంటూ వస్తలేమ్మా ఇంటికి. ఒక మైల్ ఉంటుంది ఈ స్కూల్ నుంచి దూరం, ఇల్లు దూరము. ఇంకా నేను నడుచుకుంటూ వస్తాను నీ వెళ్ళిపో అని చెప్పిన మా అమ్మాయికి వెళ్ళిపోయింది. ఇక నేను వాకింగ్ చేసుకుంటూ వస్తా, ఎట్లా వాకింగ్ చేయాలి కదా అని చెప్పేసి స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోదు వస్తున్నా నేను. రోజు 10,000 స్టెప్పులు నడవమని టార్గెట్ పెట్టింది మా అమ్మాయి నాకు. ఇంకా ఆమె స్కూల్కి పోతే ఒక మైల్ అవుతుంది, స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఒక మైల్ అవుతుంది. ఇంకా ఈ లేకపోతే దీని తర్వాత మళ్ళీ ట్రయల్స్లల్లో మళ్ళీ ఒక రౌండ్ వేసి వస్తుంది, ఒక మైల్ ఉంటుంది ఆ ట్రయల్ కూడా. ఇట్లా ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇంకా వాకింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసి ఇంకా కాసేపు నేను ఇంకా ఇండియా ఫ్రెండ్స్తో మాట్లాడతా. ఈ టైంలోనే మామూలుగా వాళ్ళకు ఈవెనింగ్ అవుతుంటుంది కదా, అప్పుడు మాట్లాడతా. ఓసారి ఓ గంటన్నర తేడా ఉంటుంది, ఓసారి 1/2 hour తేడా ఉంటుంది. గంటన్నర తేడా ఉన్నప్పుడు నాకు ఇండియా ఫ్రెండ్స్తో మాట్లాడడానికి చాలా టైం ఉంటుండే. ఇప్పుడు 1/2 hour తేడా ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం మిగలట్లేదు నాకు మాట్లాడుకోవడానికి. ఇంకా ఇంటికి వచ్చి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఫోన్ మాట్లాడి కొద్దిసేపు వాళ్ళతోటి, అప్పుడు స్నానం చేసి పూజ చేసుకొని తిని ఇంకా ఏమైనా పని ఉంటే అప్పుడు చేసుకుంటా. ఇంకా డిష్ వాషర్లకు వెళ్ళి క్లీన్ అయిన సామాన్లు అన్నీ తీసేసి మళ్ళీ ఎక్కడవక్కడ జోడించి పెట్టుకుంటే మళ్ళీ ఈవినింగ్ వరకు మండే పొద్దున్నుంచి మళ్ళీ సింక్లో సామాన్లు అన్నీ వాడినాయన్నీ మళ్ళీ దాంట్లో ఎప్పటికప్పుడు పేర్చుకుంటూ వస్తాం. అట్లా ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఇంకప్పుడు నేను రిలాక్స్ అన్నట్టు నాకు. నేను టీవీ టైము
టీవీ చూసుకుంటా సోఫాలో కూర్చుంటా. ఎప్పుడు ఆ సోఫాలో కూర్చొని టీవీ చూస్తా చూస్తా ఎప్పుడు నిద్ర పడుతుందో తెలియదు. అట్లా ఒక కునికేస్తా రోజు. మా అమ్మాయి వచ్చి వీడియో తీసింది చూడండి, టీవీ నడుస్తూనే ఉంది, నువ్వు వండుకున్నావు చూడు ఎట్లా ఉంది అనేది. ఇంకా అక్కడ టీవీ ఏమవుతుందంటే ఎన్నికి జరుపుకొని చూసుకోవచ్చు అన్నట్టు రికార్డ్ అయి ఉంటుంది. ఈవెనింగ్ స్కూల్ టైం అయ్యింది అంటే 3:30కే స్కూల్ వదిలిపెడతారు, కానీ ఈ ఆశ్రితకి అయితే ఆఫ్టర్ స్కూల్ డే కేర్ అని స్కూల్లోనే డే కేర్ ఉంటుంది, తర్వాత డే కేర్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. స్కూలు అయిపోయిన తర్వాత డే కేర్లో సీటుకు నామినల్గా ఫీజు ఉంటుంది కొంచెము, మరి బయట ఉండే డే కేర్ల కంటే చాలా తక్కువ ఉంటుంది. అట్లా వెళ్ళాలి ఆ టైంలో వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకురానికి వెళ్ళిన వాళ్ళు రిజిస్టర్ అయిన వాళ్ళే వెళ్ళాలి. నా పేరు రాపిచ్చింది కాబట్టి నేను వెళ్ళి ఆమెను పికప్ చేసుకొస్తా రోజు. చూడండి ట్రయల్స్ ఎట్లుంటాయి, రోడ్డు పక్కన ఫుట్పాత్లు చాలా బాగుంటాయి వాకింగ్ చేయడానికి. స్కూల్ బిల్డింగ్ ఇంటికి 10 నిమిషాల దూరంలో ఉంటుంది, వెళ్తున్నా నడుచుకుంటా అదంతా. దాంట్లో క్లాసులు కూడా అవుతుంటాయి, టీచర్లు ఉంటారు, ఏమన్నా యాక్టివిటీస్ చేపిస్తుంటారు, అట్లా డ్రాయింగ్ అంటే అదంటే ఇదంటే చేపిస్తుంటారు ఆఫ్టర్ స్కూల్ డే కేర్ అని. ఇంకా అక్కడికి వెళ్ళి చూడండి స్కూల్ బిల్డింగ్, అది పొద్దున పూట అయితే ఈ బిల్డింగ్ దగ్గర డ్రాప్ చేయాలన్నట్టు. మార్నింగ్ టైంలో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తుంది, ఆఫ్టర్ స్కూల్ డే కేర్ అంటేనే ఆ లాస్ట్ బిల్డింగ్ దగ్గర లోపల ఉంటారు. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకు నేమ్ చెప్తే వాళ్ళు అనౌన్స్ చేసి పిలిపిస్తారు. అందరూ వస్తున్నారు చూడండి, ఇంకా లోపల నుంచి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వచ్చి పిలుచుకున్న వాళ్ళని. రిజిస్టర్ ఉంటుంది ఇక్కడ, సైన్ చేయాలన్నట్టు. మనము సైన్ చేసి ఏ టైంకి వచ్చి పికప్ చేసుకున్నదని కూడా టైం కూడా రాయాలి అక్కడ. తను బయటకు వస్తుంది, ఇంకా ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ వస్తున్నాము. మామూలుగా అయితే నడుచుకుంటూ వస్తే నడుచుకుంటూనే వస్తుంది, తను స్కూటీ తెచ్చుకున్నది కదా ఇవాళ, ఇంకా స్కూటీ తీసుకొని ఇంకా అసలు నాకు దొరకకుండానే ఇంటికి వెళ్ళిపోతుంది ఆమె. ఒక్కొక్క రోజు స్కూటీ తీసుకోకుండా మర్చిపోయి వచ్చిన వారం రోజులైనా అది అక్కడే ఉంటుంది స్కూల్ దగ్గరనే. అక్కడ బయట ఇక్కడ అన్ని సైకిళ్ళు స్కూటీలు ఇట్లా అన్నీ పెడతారు కదా, వారం రోజులైనా అవి అక్కడనే ఉంటాయి. ఈమె మర్చిపోయి ఎన్నిసార్లు మర్చిపోయి ఇంటికి వస్తుంది, ఒకసారి ఫ్రైడే స్కూల్లో మర్చిపోతే మళ్ళీ సోమవారం దాకా దానికి గుర్తే ఉండదు అన్నట్టు. అట్లా ఆమె ముందు ముందు వెళ్ళిపోయింది, ఇంకా చూసుకుంటా నేను వెనక మెల్లగా ఇంటికి వచ్చేస్తా. ఇంకా ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇంకా నాకు రేపటి కొరకు టిఫిన్లకు ఏదైనా పని ఉంటుంది కదా అని చెప్పి దానికి ఇడ్లీ పిండి, ఈరోజు అయితే ఇడ్లీకి నానబోసిన ఇడ్లీ పిండి వేస్తున్నా నేను గ్రైండర్లో. ఇక్కడ వెట్ గ్రైండరే వాడుతుంది మా అమ్మాయి, వెట్ గ్రైండర్లో వేస్తే బాగా వస్తుంది పిండి అని ఇండియా నుంచే తీసుకుపోయింది వెట్ గ్రైండర్ అది. ఇంకా గ్రైండర్ నడుస్తుంటే ఇంకా సింక్లో సామాన్లన్నీ మళ్ళీ దాంట్లో జోడిస్తున్నా. ఇంకా ఎప్పుడప్పుడు జోడియడం, ఓసారి అయితే ఎప్పుడప్పుడు పెడతాం, ఓసారి అయితే కడిగి ఇవతల పక్క సింకులు రెండు ఉంటాయి కదా ఇవతల పక్క సింక్లో పెట్టి పెడతాం ఎప్పటికప్పుడు కడిగి. కొంచెం బ్రష్తో రుద్దేసి ఇవతల పెడతాము, అవి తీసి ఇంకా ఇప్పుడు అన్నీ దాంట్లో పెడుతున్నా. ఇంకా రాత్రికి ఇంకా వంట రాత్రికి ఏం తింటారు అనేది లైట్గానే టిఫిన్స్ అట్లా చేసుకుంటారు, అదైతే నేను దానికేమీ చెయ్యను. మా అమ్మాయే చేసుకుంటుంది రాత్రికి వంట, నేనైతే వంట దగ్గరికి ఏమి వెళ్ళను. ఆమె రాత్రి వంట చేసుకొని స్టవ్ అంతా క్లీన్ చేసుకొని పడుకుంటుంది, మార్నింగ్ మళ్ళీ శుభ్రంగా ఉండాలని చెప్పేసి. తర్వాత నేను గార్డెన్లో చెట్లకు నీళ్లు పోయడం అది పని చేసుకుంటా ఈవినింగ్, లేకపోతే వాకింగ్కి వెళ్తాం. చూసింది కదండి ఈ వీడియో, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.